అస్మద్ గురుభ్య నమః. పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గ్రహ దోషాలని ఎలా పరిహారం చేసుకోవచ్చు అంటే మనకు ఒకసారి చాలా చికాకుగా ఉంటుంది. ఎలాంటి చికాకు అంటే ఏ పని చేసినా కూడా కలిసిరాదు, అనేక ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, ఇంట్లోనూ బయట బాగుండదు, ఆర్థిక ఇబ్బందులు, మన స్థలం చూస్తే ఎవరైనా కబ్జా చేస్తున్నారు, మనకు రావాల్సిన ఆస్తేమో రావట్లేదు, ఇవన్నిటికీ కారణం తెలుసుకుందామని చెప్పి వెళ్తే జాతకంలో అనేక రకాలైనటువంటి గ్రహ దోషాలు ఉన్నాయి, గ్రహాలు అనుకూలంగా లేదు. అలాంటి పరిస్థితులలో ఏం చెయ్యాలో పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక గృహస్థ కుటుంబం నుంచి అనేక కష్టాలు అనుభవించడం వల్ల తన జాతక పరిశీలనకు జ్యోతిష్కుని వద్దకు వెళ్తే అతను గ్రహాలు అనుకూలంగా లేవు, నవగ్రహ హోమం చేసుకోవాలి అని చెప్పారు. అంతేకాదు మాతృదోషంట, పితృదోషంట, బ్రాహ్మణ శాపం, గోశాపం, సుమంగళి శాపం కూడా జాతకంలో ఉందిట. దీనికి పరిహారం చేసుకుంటేనే కానీ ఇప్పుడున్నటువంటి ఇబ్బందులన్నీ తొలగో, పరిహారం చేసుకుంటేనే ఆ కష్టాలన్నీ కూడా పోతాయి అని చెప్పి చెప్పాడట. గృహస్థకి ఏం చేయాలో పాలుపోలేదు, ఇదేంటి ఇన్ని దోషాలుంటే ఏం చేస్తాం? సరే పరమాచార్య స్వామివారి దగ్గరికి వెళ్ళి తన కష్టాలు తన బాధలు అన్నీ చెప్పి, ఏదైతే జ్యోతిష్కుడు చెప్పాడో అవన్నీ కూడా చెప్పి, ఆ పరిహారాలు సూచించిన పరిహారాలు కూడా చెప్పి, మీరే ఏదైనా ఒక మార్గాన్ని నాకు చెప్పాలి, మీరు అలా చెప్తే అలా చేస్తాను అని చెప్పి చెప్తారు. సరే వెంటనే అప్పుడు మన మహాస్వామివారు అంటారు, జ్యోతిష్యుడు చెప్పినటువంటి పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది, చెడు మాత్రం జరగదు, మంచి జరుగుతుందా అని చెప్పి చెప్తారు ఆయన. మరి ఇన్ని పరిహారాలు, మాతృదోషము, పితృదోషము, బ్రాహ్మణ శాపం, గోశాపం, సుమంగళ శాపం, ఇన్ని రకాలైన పరిహారాలు చెయ్యాలా వద్దా అనే సమస్య అర్థం కాలేదు దీనికి. సరే మళ్ళీ అడుగుదాం అనుకునేసరికి స్వామివారు ఏమో లోపలికి వెళ్ళిపోయారు. ఈ వచ్చినతనికి ఏం చేయాలో అర్థం కాలేదు, ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ లోపల స్వామివారి నుంచి ఒక కబురు వచ్చింది, సరే ఇలాంటి గ్రహ దోషాలన్నీ పోవాలంటే, సుమంగళి శాపం, పితృశాపం, మాతృశాపం ఇలాంటివన్నీ పోవాలంటే ఎవరైనా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని సరిగ్గా చూసుకోవాలి, వాళ్ళకి అన్న పానీయాదులు సరిగ్గా ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి ఒక్క గృహస్థుకు కొన్ని కొన్ని నిర్దేశించబడినటువంటి పనులు ఉంటాయి, ఆ పనులు విస్మరించకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. ఇతనికి తల్లి తండ్రి కాకుండా తాత నానమ్మ కూడా బతికే ఉన్నారు, చక్కగా ఉన్నారు. అందుచేత వారిని సక్రమంగా వృద్ధాప్యంలో పోషించడం నీ ప్రథమ కర్తవ్యం, ముందు ఆ పని చేయి. అంతేకాకుండా తల్లి తండ్రిని కూడా జాగ్రత్తగా చూసుకో. ఇంటికి ఎవరైనా వస్తే వాళ్లకు నీ శక్తిని అనుసరించి కాస్త దాన ధర్మాలు చేయి, భిక్షవై. అంతేగాని చేతులు కాళ్ళు సరిగ్గానే ఉన్నాయి కదా, నువ్వెందుకు పని చేసుకుని బతకూడదు, ఇలాంటి మాటలు మాత్రం అని వాళ్ళని అవమానించుకు. అలాగే మంచినీళ్ళ దానం చెయ్యాలి, ఎవ్వరికైనా సరే దాహంగా ఉన్నప్పుడు వాళ్ళకి మంచినీరు ఇవ్వు. అలాగే బీదలను, పేదవారు, వంట చేయడానికి వచ్చిన వారు, పనివాళ్ళు వీళ్ళెవ్వరినీ కూడా నిందించకుండా వాళ్ళతో మంచిగా మాట్లాడు. అంతేగాని వాళ్ళని నిందించొద్దు, తిట్టద్దు, అరవద్దు, కేకలేయద్దు. ఇవన్నీ కూడా మనం ఇంట్లో పనివాళ్ళ మీద అరుస్తూ ఉంటాం కదా, అలాగే అలా ఏం చేయకూడదు. వాకిలి వద్దకు వచ్చిన గోవుకు నీరు లేక అరటిపండో ఏదో ఒకటి ఇచ్చి గొంతు భాగము తడిమి, అంటే గొంతు దగ్గర గంగడోలు ఉంటుంది కదా, ఆ గంగడోల్ని నిమ్మరడం ద్వారా గోశాపం కూడా పోతుంది. అందుచేత అలా తడిమి అప్పుడు గంగడోలు తడిమి అప్పుడు ఆ ఆవుని విడిచిపెట్టాలి. అలాగే వాళ్ళ వంశంలో ఎవరైనా, మీ వంశంలో ఎవరైనా సుమంగళిగా మరణించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారి ప్రీతి కోసం, వారి ఆశీస్సుల కోసం బీద సుమంగళి స్త్రీలకి కాస్త మీ ఇంటికి ఆహ్వానించి వారికి భోజనాదులు అవి ఇచ్చి చీర, రవికల గుడ్డ, మంగళకరమైనటువంటి వస్తువులు అంటే ఏంటి, కాటుక, అద్దం, గాజులు, పసుపు, కుంకుమ ఇవన్నీ ఇచ్చి గౌరవిస్తే ఆ సుమంగళి శాపం కూడా పోతుంది. చూసారా మహాస్వామివారు ఐదింటికి ఐదు రకాలైనటువంటి ఇవి కూడా చెప్పేశారు పరిహారాలు. ఇవన్నీ గృహస్థిగా కనుక చేస్తే
తనకు ఏ కుటుంబ కష్టాలు ఉండవు మరియు శాపాదులు ఏమీ తగలవు, హాయిగా జీవించవచ్చు అని చెప్పి విడమర్చి మరీ చెప్పారు మహాస్వామి వారు. ఇప్పుడు గృహస్థకి అర్థమైంది, మనందరికీ కూడా తెలుసు, కానీ మనం పాటించట్లేదు కదా. మనందరికీ కూడా మహాస్వామి వారు ఇలాగే చెప్పారు, గృహస్థకు తన తప్పిదం ఏంటో అర్థమయ్యి పెద్దలకు సాష్టాంగ నమస్కారం చేసి తన తప్పులు ఒప్పుకుని ఇకపై తాను తప్పు చేయనా అని చెప్పి వారందరికీ కూడా ఆశీస్సు, వాళ్ళందరి యొక్క ఆశీస్సులు పొంది, మహాస్వామి వారి యొక్క ఆశీస్సులు పొంది వాటిని అనుసరించి తాను బాగుపడ్డాడు. మరి ఇవన్నీ మనం చేయవలసినటువంటి నిత్యకృత్యాలే కదా. మనం గనక ఇలాంటివన్నీ విస్మరిస్తే మనకి ఖచ్చితంగా అన్నీ కష్టాలే వస్తాయి. మరి మనము మనల్ని మనం మార్చుకుంటే మనకు అన్నీ సుఖాలే కలుగుతాయి. కాబట్టి ఈ రకంగా మనల్ని మనకి కూడా ఈ విశేషాలన్నీ చెప్పారు మహాస్వామి వారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం కూడా చేసినట్లయితే సాధ్యమైనంత వరకు ఇవన్నీ చాలా తేలికగా, ఏ ఖర్చు లేనటువంటివి కాబట్టి, ఒకవేళ ఖర్చు అయినా స్వల్ప ఖర్చుతో కూడుకుని ఉన్నటివే కాబట్టి మనం కూడా ఇవన్నీ చేయగలము. ఇవన్నీ చేసి ఈ ఆశ్వీజ మాసం నుంచే మనం మొదలుపెట్టి చేస్తే బహుశా మన కష్టాలన్నీ కూడా, గృహస్థ కష్టాలు ఎలాగైతే తీరిపోతాయో అలా తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖనభావంతో మరి ఒక అద్భుతమైన వీడియో తమిళ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.